हाय फ्रेंड्स वेलकम बैक टू माय चैनल वीडियो 2021 लो रिलीज अयिना यू आर नॉट माय मदर अने हॉरर मूवी नी एक्सप्लेन चेयबोतुन्नानु वीडियो चाला थ्रिलिंग गा उंटुंदी सो वीडियो नी एक्कड कूडा स्किप चेयकुंडा एंड वरकु चूडंडी అంతకన్నా ముందు మీరు గనుక మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మూవీ ఓపెనింగ్ సీన్లో ఒక పాపను అడవిలోకి తీసుకొని వెళ్తున్న రీటా అనే వయసైన మహిళని చూస్తాము అప్పుడు ఆమె ఏదో రిచువల్ చేసి ఆ పాపను అడవి మధ్యలో నిప్పులో కాల్చేస్తుంది ఫ్రెండ్స్ ఈ రీటా ఎవరు ఆ పాప ఎవరిది అలాగే రీటా ఈ విధంగా చేయడానికి కారణం ఏంటి అని మనకు ముందు తెలుస్తుంది అప్పుడు సీన్ చేంజ్ అవుతుంది ఈ సీన్ స్టార్ట్ అయ్యేది 15 సంవత్సరాల తర్వాత అప్పుడు మనకు చార్ అనే అమ్మాయి పరిచయం అవుతుంది ఆ అమ్మాయి వాళ్ళ గ్రాండ్ మా ఎవరంటే మూవీ ఓపెనింగ్ సీన్ లో చూసిన రీటా ఫ్రెండ్స్ మూవీ ఓపెనింగ్ సీన్ లో చూసిన ఆ పాపనే ఈ చార్ తర్వాత చార్ ని తన అమ్మైనటువంటి ఏంజెలా స్కూల్ కి డ్రాప్ చేయడానికి కార్ లో తీసుకొని వెళ్తుంది ఎప్పుడు సాడ్ గానే ఉండే తన అమ్మతో చార్ మాట్లాడుతుంది అప్పుడు ఏంజెలా నేను ఉన్నట్టుండి చాలా అలసిపోతున్నాను నన్ను ఎవరో కంట్రోల్ చేస్తున్నారని నాకు అనిపిస్తోంది అని మాట్లాడుతూ కార్ ని కేర్లెస్ గా డ్రైవ్ చేస్తుంది దానివల్ల ఒక చిన్న యాక్సిడెంట్ అవుతుంది అప్పుడు కార్ నుండి దిగిన చార్ నేను నడుచుకుంటూనే స్కూల్ కి వెళ్తాను నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్పి వెళ్ళిపోతుంది తర్వాత చార్ స్కూల్ కి వస్తుంది ఈ చార్ వచ్చేసి చాలా ఇంటెలిజెంట్ స్టూడెంట్ అందువల్ల తన క్లాస్మేట్స్ చార్ ని హేట్ చేస్తూ ఉంటారు అయితే చాలా మంచి గుణం కలిగిన చార్ అన్నిటిని సహించుకుంటూ వెళ్తూ ఉంటుంది తర్వాత స్కూల్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్ళేటప్పుడు చార్ కి తన అమ్మ కార్ కనిపిస్తుంది వెళ్లి చూస్తే అక్కడ ఏంజెలా కనిపించదు ఏంజెలా మిస్ అయి ఉంటుంది తర్వాత ఏంజెలా ఇంట్లో వాళ్ళు ఆమెను అన్ని వైపులా వెతికి తర్వాత పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తారు ఏంజెలా బ్రదర్ అయిన ఎరన్ కూడా చాలా ఆలోచనలో పడతాడు తర్వాత చార్ తన అమ్మ ఫోటోస్లను తీసుకుని జనాలను అడిగి వెతకడానికి బయలుదేరుతుంది వెళ్ళేటప్పుడు దారి మధ్యన తన క్లాస్మేట్స్ చార్ ని ఆపి ఆమె అమ్మ ఫోటోస్లను లాక్కుంటారు తర్వాత స్మోక్ చేయి అప్పుడు మేము ఈ ఫోటోస్లను ఇస్తామని వాళ్ళలో ఉన్న సుజేన్ చెప్తుంది అప్పుడు చార్ సుజేన్ చెప్పినట్లుగానే స్మోక్ చేసినా కూడా ఫోటోస్లను ఇవ్వకుండా వాటిని కాల్ చేస్తారు తర్వాత చార్ ఇంటికి వెళ్ళినప్పుడు తన గ్రాండ్ మా రీటా చార్ తో ఆలోచించకు ఏంజెలా అయినంత త్వరగా ఇంటికి వచ్చేస్తుంది అని ధైర్యం చెప్తుంది అలా రాత్రి అవుతుంది చార్ పడుకోవడానికి తన రూమ్ కి వెళ్తే తన అమ్మ రూమ్ లో ఎవరో ఉండేదాన్ని అబ్జర్వ్ చేస్తుంది వెళ్ళి చూస్తే తన అమ్మ భయంకరమైన శవం లాగా ఉండేదాన్ని చూసి గట్టిగా అరుస్తుంది అప్పుడు చార్ నేను కన్నది ఒక పీడకల అని ఆ కల నుండి చార్ మేలుకున్నప్పుడు ఆమెకు ఏదో ఒక శవం వినిపిస్తుంది ఏమని బయటికి వచ్చి చూసినప్పుడు ఏంజెలా ఇంటికి వచ్చింటుంది ఆమె చాలా అలసిపోయిండటం వల్ల ఎరోన్ ఏంజెలా కోసం కొన్ని టాబ్లెట్స్లను తీసుకుని వచ్చింటాడు ఇటు చార్ తన అమ్మ కోసం ఇంకా కొన్ని మెడిసిన్స్ తీసుకుని రావడానికి బయటికి వెళ్ళినప్పుడు తన వైపు సుజేన్ వస్తుంది వచ్చిన ఆమె చార్తో సారీ అడుగుతుంది నన్ను క్షమించు ఆ రోజు నువ్వు మీ అమ్మను వెతకడానికి ఫోటోలను తీసుకుని వెళ్తున్నది నాకు తెలియదు తెలుసుంటే ఆ ఫోటోస్లను కాల్చడానికి నిన్ను వదిలేదాన్ని కాదు అని చెప్తుంది అలా వాళ్ళు మాట్లాడుతూ ఎనిమిస్ అయిన వాళ్ళు మంచి ఫ్రెండ్స్ లాగా కలిసిపోతారు తర్వాత చార్ ఇంటికి వచ్చినప్పుడు ఏంజెలా చాలా హ్యాపీగా డాన్స్ చేస్తూ ఉండేదాన్ని అబ్జర్వ్ చేస్తుంది తర్వాత ఆ డాన్స్ లోకి చార్ ని కూడా లాక్కుంటుంది అలా వాళ్ళిద్దరూ సంతోషంగా డాన్స్ చేస్తున్నప్పుడు వాళ్ళ సంతోషాన్ని చూసిన రీటా చాలా కోపంతో వెళ్ళిపోతుంది ఎందుకని మనకు కూడా తెలిసి రాదు రాత్రి టైంలో ఏంజెలా ఫుడ్ ని చాలా విచిత్రంగా తింటూ ఉంటుంది దాన్ని చార్ అలాగే రీటా గమనిస్తారు మధ్యరాత్రి టైంలో ఏంజెలా వామిట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అక్కడికి చార్ వెళ్తుంది మా అమ్మకు ఏమైందని చూసేటప్పుడు ఏంజెలా తన పూర్తి చేతిని నోటి లోపలికి వేసి వామిట్ చేస్తుంది ఆ భయంకరమైన దృశ్యాన్ని చూసిన చార్కి చాలా భయం వేసి తన రూమ్కి వెళ్ళి పడుకుంటుంది ఇక నెక్స్ట్ డే ఏంజెలా తన కోసం తెచ్చిన అన్ని టాబ్లెట్స్లను పొడి చేసి దాన్ని టీలోకి మిక్స్ చేసి తాగడానికి ఎరోన్కి ఇస్తుంది ఇచ్చి నేను కొద్దిసేపు బయటికి వెళ్ళి వస్తానని చెప్పేసి అక్కడ నుండి బయలుదేరుతుంది ఇటు సుజేన్ గ్యాంగ్ వాళ్ళు చార్ ని చుట్టుముడతారు అయితే అక్కడ సుజేన్ ఉండదు అప్పుడు వాళ్ళందరూ చార్ కి చాలా టార్చర్ చేయడానికి స్టార్ట్ చేస్తారు
అలా వాళ్ళ టార్చర్ మితిమీరినప్పుడు అక్కడికి వచ్చిన ఏంజెలా వాళ్ళను కొట్టి అందరినీ అక్కడి నుండి పరిగెత్తిస్తుంది. తర్వాత చార్ని పిలుచుకుని లేక్ సైడ్కి వెళ్తుంది. అలా దాన్ని చూస్తున్నట్టుగానే ఏంజెలా ఆ లేక్లోకి దిగి ముందుకు వెళ్తుంది. అప్పుడు చార్ ఆమెను ఆపడానికి తను కూడా నీళ్ళలోకి దిగినప్పుడు చార్ కాలు పట్టుకున్న ఏంజెలా చార్ని కిందకు పడేసి చంపడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు ఏంజెలా నుండి తప్పించుకున్న చార్ ఆమెపై చాలా కోపగించుకుని ఇంటికి వెళ్ళడానికి ముందవుతుంది. అలా చార్ ఇంటికి వచ్చినప్పుడు మెడిసిన్స్లో ఓవర్ డోస్ నుండి ఎరోన్ స్ట్రోక్కి గురై ఉంటాడు. అప్పుడు వెంటనే అంబులెన్స్కి కాల్ చేసిన చార్ అతన్ని హాస్పిటల్కి పంపిస్తుంది. అలా వాళ్ళు ఎరోన్ గురించి ఆలోచిస్తూ చాలా బాధలో ఉన్నప్పుడు ఏంజెలా మాత్రం మ్యూజిక్ వేసుకుని డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. దాన్ని స్టాప్ చేయమని చార్ ఎంత చెప్పినా కూడా ఏంజెలా పట్టించుకోదు. అలా పిచ్చిదానిలాగా డ్యాన్స్ చేయడానికి స్టార్ట్ చేసిన ఏంజెలా తన కాల్ని విరగొట్టుకుంటుంది. అది చూసిన చార్కి కంగారైనప్పుడు ఏంజెలా నవ్వడానికి స్టార్ట్ చేస్తుంది. ఆ మెంటల్ కండిషన్లో చార్పై అటాక్ చేయడానికి వెళ్తుంది. అప్పుడు చాలా కంగారు పడిన చార్ తన రూమ్కి వెళ్ళి లాక్ అవుతుంది. తర్వాత భయంతో ఎక్కువగా ఏడుస్తుంది. ఇక నెక్స్ట్ డే చార్ అదే భయంతో రూమ్ నుండి బయటికి వెళ్ళడానికి చూస్తుంది. స్కూల్ ఉండటం వల్ల వెళ్లాల్సిన పరిస్థితి రావడం వల్ల ఎలాగో ఇంటి నుండి బయటికి వచ్చి స్కూల్కి రీచ్ అవుతుంది. తర్వాత స్కూల్ కంప్లీట్ చేసుకుని తనతో పాటు సుజన్ని కూడా తన ఇంటికి తీసుకుని వెళుతుంది. అప్పుడు రీటా దగ్గరికి వెళ్ళి ఈరోజు రాత్రి సుజన్ మన ఇంట్లోనే డిన్నర్ చేస్తుంది అని చెప్తుంది. అప్పుడు రీటా చెప్తుంది, వద్దు సుజన్ ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు, తను తన ఇంటికి వెళ్ళడమే మంచిది అని చెప్తుంది. అప్పుడు చార్ సుజన్ని కిచెన్కి పంపించి రీటాతో మాట్లాడుతుంది. ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారో, తనకు అప్సెట్ అవుతుంది అని చెప్తుంది. ఇటు సుజన్ కిచెన్లో ఉన్నప్పుడు తన వైపు ఒక ఆత్మ వస్తుంది. వచ్చిన ఆ గోస్ట్ సుజన్ భుజాన్ని తట్టి నువ్వు ఇక్కడ నుండి వెళ్ళడమే మంచిది అని చెప్తుంది. ఆ మాటలు విన్న సుజన్కి చాలా భయం వేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అది చూసిన చార్ తన గ్రాండ్ మాతో మీ వల్లనే సుజన్ ఇంటి నుండి వెళ్ళిపోయిందని గొడవ పడుతుంది. అప్పుడు రీటా, నేను నీకు కొన్ని చెప్పాల్సిన విషయాలున్నాయి, వాటిని నువ్వు వినాల్సిందే అని రీటా చార్తో ఇలా చెప్తుంది. చార్, నువ్వు పాపగా ఉన్నప్పుడు మీ అమ్మ నిన్ను ఎత్తుకొని తిరగడానికని బయటికి వెళ్ళింది. తర్వాత ఇంటికి వచ్చింది. వస్తే ఆమెతో నువ్వు కనబడలేదు. ఏంజెలాకి కూడా తన కూతుర్ని ఎక్కడ వదిలేశానని గుర్తే లేదు. అప్పుడు మేము నిన్ను అన్ని వైపులా వెతికాము. అప్పుడు నువ్వు ఒక నది ఒడ్డున మాకు దొరికావు. అప్పుడు నువ్వు స్మైల్ చేస్తూ పర్ఫెక్ట్గా కనిపించావు. ఆ టైంలో నాకు ఒక అనుమానం వచ్చింది. అదే అనుమానంతోనే నేను నిన్ను పరీక్షించాను. అప్పుడు నాకు తెలిసింది నువ్వు ఒక డీమన్కి పొజెస్ అయ్యావు అని. అప్పుడు నేను నాకు తెలిసిన ఒక రిచువల్ని చేశాను. అదే మంటలో నిన్ను కాల్చే రిచువల్. ఆ రిచువల్ని చేస్తే డీమన్ నుండి పొజెస్ అయిన నువ్వు మంటలో కాలిపోవు, అలాగే చనిపోవు. దాని బదులుగా నీ దేహంలో ఉన్న డీమన్ నిన్ను వదిలేసి వెళ్ళిపోతుంది. అప్పుడు నేను అలానే చేసినప్పుడు నువ్వు డీమన్ నుండి బతికావు. ఫ్రెండ్స్, రీటా చెప్పిన ఇన్సిడెంట్నే మనం మూవీ ఓపెనింగ్ సీన్లో చూసింది. ఇప్పుడు మీ అమ్మ కూడా అదే డీమన్ నుండి పొజెస్ అయింది. ఆమెను కూడా మంటలో కాల్చి రిచువల్ చేసి తనని కాపాడుకోవాలి అని చెప్తుంది. అయితే చార్ రీటా మాటల్ని నమ్మదు. నమ్మకుండా మా గ్రాండ్ మాకి మైండ్ సరిగ్గా లేదని భావించి పైనున్న రూమ్లో ఉన్న తన అమ్మ దగ్గరికి వెళ్తుంది. అప్పుడు చార్ని ఆపిన రీటా, చార్ వద్దు, ఆ డీమన్ని నేనే లాక్ చేశాను, దయచేసి ఆమెను ఆ లాక్ నుండి వదిలేయకు, అలా చేస్తే ఏంజెలా ఎప్పటికీ కూడా తిరిగి రాదు అని చెప్తుంది. కానీ రీటా మాటల్ని వినని చార్ ఏంజెలాని ఆ లాక్ నుండి ఫ్రీ చేస్తుంది. అప్పుడు చార్కి అద్దంలో ఏంజెలా భయంకరంగా ఉన్న డీమన్ రూపం కనిపిస్తుంది. అది చూసిన చార్కి చాలా భయం వేసి తన గ్రాండ్ మా చెప్పిన మాటలపై నమ్మకం వస్తుంది. అప్పుడు ఏంజెలా రూపంలో ఉన్న డీమన్ చార్ని అదే రూమ్లో లాక్ చేసి తన అమ్మ దగ్గరకు వెళ్తుంది. ఇటు సుజన్ చార్ గురించినే ఆలోచిస్తూ నేను తన ఇంటికి వెళ్ళి ఎలాగైనా బయటికి తీసుకుని రావాల్సిందని ఆలోచిస్తూ ఉంటుంది. చాలా సమయం తర్వాత చారున్న రూమ్ డోర్ ఓపెన్ అయి ఉంటుంది. అప్పుడు బయటికి వచ్చిన చార్కి తన గ్రాండ్ మా చనిపోయిన పరిస్థితిలో కనిపిస్తారు. అప్పుడు వచ్చిన ఏంజెలా తన అమ్మను చూసి ఏమీ తెలియదన్నట్లుగా అంబులెన్స్కి కాల్ చేస్తానని ముందవుతుంది. అప్పుడు ఏంజెలా నోటి నుండి బ్లడ్ వస్తుంది. అలా చూస్తున్నట్టుగానే రీటా ఫింగర్ని కక్కుతుంది. అప్పుడు చార్కి ఖచ్చితమవుతుంది తన గ్రాండ్ మాని చంపింది తన అమ్మ రూపంలో ఉన్న అదే డీమన్ అని.
అదే సమయానికి అక్కడికి సూజన్ వస్తుంది ఆమెను చూసిన వెంటనే చార్ తనతో పాటే అక్కడి నుండి పారిపోతుంది ఇక్కడి నుండి వెళ్ళకొని ఏంజెలా కోపంతో అరుస్తుంది తర్వాత సూజన్ చార్ ని తన ఇంటికి తీసుకొని వెళ్తుంది అప్పుడు చార్ జరిగిన విషయమంతా చెప్పినప్పుడు చార్ మాటల్ని సూజన్ నమ్ముతుంది అప్పుడు వాళ్ళు ఆ డీమన్ ని ఎలా నిప్పులో కాల్చేదని ఆలోచిస్తారు తర్వాత వాళ్ళు హాలోవీన్ కోసం రెడీ చేసిన కట్టెల దగ్గరికి వెళ్లి డీమన్ ని కాల్చడానికి ఇదే సరైన ప్లేస్ అని డిసైడ్ చేస్తారు ఇటు ఏంజెలా పిచ్చిదానిలాగా చార్ ని వెతుకుతూ ఉంటుంది మరోవైపు చార్ ఆ కట్టెల వైపు ఉన్నప్పుడు అక్కడికి చార్ ని చూస్తే ఈర్ష్యపడే తన క్లాస్మేట్స్ వస్తారు వచ్చిన వాళ్ళు చార్ ని అదే కట్టె లోపలికి నెట్టేసి ఆమెను చంపడానికి ముందవుతారు అప్పుడు చార్ సుజైన్ ని వెతుకుతుంది అయితే అక్కడ సుజైన్ కనిపించదు అప్పుడు వాళ్ళు మేమే సుజైన్ ని ఇక్కడి నుండి పంపించమని ఆ కట్టెలకు నిప్పంటించడానికి ప్రయత్నిస్తారు అప్పుడు అక్కడికి ఏంజెలా వస్తుంది ఆమె భయంకరమైన రూపం చూసిన అందరూ గోస్ట్ ని అరుస్తూ అక్కడి నుండి పారిపోతారు అప్పుడు ఆ కట్టెల లోపలికి భయంకరమైన ఫేస్ ని కలిగిన ఏంజెలా వెళ్తుంది వెళ్ళిన ఆమె చార్ తో ప్రేమగా మాట్లాడుతుంది రా చార్ నన్ను హత్తుకో నేను నిన్ను మీ అమ్మ దగ్గరకు పంపిస్తాను రా అని పిలుస్తుంది అప్పుడు చార్ ఏం చేయాలని ఆలోచిస్తూనే ఆమెను హత్తుకున్నప్పుడు అక్కడికి సుజైన్ వచ్చి చార్ కి లైటర్ అలాగే స్ప్రే బాటిల్ని ఇస్తుంది అప్పుడు చార్ వాటిని తీసుకుని దాంతో ఏంజెలాని కాల్చడానికి చూసినప్పుడు ఏంజెలా తన రూపాన్ని అందంగా చేంజ్ చేసుకుంటుంది అప్పుడు ఆమె చార్ నేను మీ అమ్మను మీ అమ్మనే చంపడానికి చూస్తావా అని అడిగినప్పుడు చార్ చెప్తుంది యు ఆర్ నాట్ మై మదర్ అని చెప్పేసి ఏంజెలాని ఆ మంటలో కాలిపోయేలాగా చేస్తుంది అప్పుడు ఏంజెలా ఆ కాలిపోతున్న మంట నుండి అరుస్తున్నప్పుడు సుజైన్ చార్ ని అక్కడి నుండి లాక్కుంటుంది అప్పుడు సీన్ చేంజ్ అవుతుంది ఈ సీన్ లో పూర్తిగా కాలిపోయిన ఆ కట్టెల్ని చూస్తాము చార్ ఇంటికి పోలీసులు కూడా వచ్చింటారు వాళ్ళు చెప్తారు ఆ కాలిపోయిన కట్టెలన్నిటినీ మేము టెస్ట్ చేశాము అయితే మాకు అక్కడ ఎలాంటి శవం దొరకలేదు అని చెప్తారు అదే రోజు మధ్యరాత్రి టైంలో చార్ ఇంటి డోర్ ని ఎవరో నాక్ చేస్తారు ఎవరని చార్ చూసినప్పుడు అది డీమన్ నుండి ముక్తి పొందిన ఏంజెలా ఆమెను చూసిన చార్ వెంటనే ఈమెనే నా నిజమైన అమ్మ అని గుర్తుపట్టిన చార్ ఏంజెలాని గట్టిగా హత్తుకుంటుంది ఇక నెక్స్ట్ డే ఏంజెలా చనిపోయిన తన అమ్మను గుర్తు చేసుకుని చాలా బాధపడుతుంది అలాగే తన కూతురుతో సంతోషంగా ఉండటానికి స్టార్ట్ చేస్తుంది సో ఇక్కడితో యు ఆర్ నాట్ మై మదర్ అనే మూవీ ఎండ్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక ఈ స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఇలాంటి స్టోరీస్ వినాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ